ఏమిటండి అలా చూస్తున్నారు? రాధ, నిన్న మొన్నటి దాకా నేనెవ్వరూ లేని ఏకాకి, కానీ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆదరించే తల్లి, మురిపించే చెల్లెలు, ప్రేమించే ఇల్లాలు అందరినీ నీలో చూస్తున్నాను. అది నా అదృష్టం. కాదు రాధ, అది నా అదృష్టం. నువ్వు జమీందారు కూతురి, నేను రైతు బిడ్డ. మీ నాన్న ఏం చూసిన నల్లుని చేసుకున్నాడా అని. చాలు చాలండి, కవిత్వం కట్టి పెట్టి ముందు ఫోన్ చేయండి. తల్లి మమకారము, ఆశలు కన్న కొడుకు మీద ఎలా పెనవేసుకుని ఉంటాయో ఈనాడు కళ్ళారా చూచాను. నేను దొంగిలించిన డబ్బు ఇంత విలువైనదని నాకు తెలియదు. నేను చేసిన నీచమైన పని రెండు కుటుంబాలను నాశనం చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను హంతకుణ్ణి, నన్ను క్షమించు మూర్తి, నన్ను క్షమించు. తన కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే మూర్తి తల్లి గుంట పగిలిపోతుంది, అతని చెల్లెని బ్రతుకు బండల పాలవుతుంది. అబ్బా, నేను బ్రతికి ఉండి ఇందరి సాగులు చూడలేదు. ఇక ఈ బ్రతికే వ్యర్థం, నాకు మరణమే సరే, మరణమే సరే. బాబు, మనిషి జన్మకు అనర్హులైన వాళ్లే ఆత్మహత్యకు పాల్పడతారు. చచ్చిపోవడం పిరికి వాళ్ళ లక్షణం నాయన. స్వామి, నేను తీరని ద్రోహం చేశాను, చేశారని మహాపాపం చేశాను స్వామి. చచ్చిపోతే ఆ పాపం తీరిపోతుందా? ఆ ద్రోహం సమసిపోతుందా? ఎన్నటికీ పోదు. అన్యాయం అన్యాయంగానే ఉండిపోతుంది నాయన. స్వామి, నన్ను ఇప్పుడేం చేయమంటారు స్వామి? ఆత్మధైర్యం తెచ్చుకో నాయన. నువ్వు ఎవరినైతే అన్యాయం చేశావు వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని ఆదుకో. రాజు, ఏమిటి బాబు అలా ఉన్నావు? ఏం జరిగింది? నా స్నేహితుడు హఠాత్తుగా చచ్చిపోయాడమ్మా. చాలా మంచివాడు, నా కళ్ళు తెరిపించి నా జీవితాన్ని సరిదిద్దిన ఉత్తముడమ్మా. అతనికి ఒక భార్య, కుర్రవాడు ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు అన్యాయం పోయాయమ్మా. అయ్యయ్యో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు బాబు? పోనీ మన ఇంటికి తీసుకురాలేకపోయావా? ఏం చెప్పనమ్మా, భర్త మరణ వార్త ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది. ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. రాజు, తనకి బలమైన గాయాలు తగిలాయమ్మా, ఆమె ఆసుపత్రిలో నేనే జరిపించి వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పరిస్థితి చాలా ప్రమాదంగానే ఉందమ్మా. ఏమో విలువైన మందులు తెమ్మని డాక్టర్ చీటీ రాసించాడు. నా చేతిలో ఒక పైస కూడా లేదు. ఏం చేయనమ్మా, ఆ తల్లిని బిడ్డను ఎలా బతికించనమ్మా? రాజు, దీన్ని నమ్మేసి ఆ మందులు కొను. మనిషి పోయిన తర్వాత కూడా మంచితనాన్ని గుర్తుంచుకున్నారంటే మీరెంతో ధర్మాత్ములై ఉంటారు. మీలాంటి మంచి వాడిని కన్నా ఏ భూదేవి నా భర్తను పొట్ట పెట్టుకున్న ఆ నీచపు దొంగని ఎలా భరించిందో. జీవితంలో అనుకోకుండా కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. తను చేసిన దొంగతన బోధ ఒక నిండు సంసారం నాశనం అయిపోతుందని ఆ దొంగ ఎన్నడూ ఊహించలేదు. నిజం తెలుసుకోగానే అతని గుండె పగిలిపోయింది, ఇలువ నా కుమిలిపోయా, తల పగలగొట్టుమని ఏడ్చాడు. చివరికి మూర్తి తల్లి దగ్గరకు తానే స్వయంగా వెళ్ళి ఆ డబ్బు అప్పగించి వచ్చాడు. అమ్మ, ఎంత ఏడ్చినా ఎంత చేసినా పోయిన ప్రాణాన్ని అతను తిరిగి తేరాడు. అందుకే పశ్చాత్తాపంతో తగ్గించిపోతున్నాడు. దయచేసి అతన్ని క్షమించమ్మా, మనస్ఫూర్తిగా క్షమించు. చేసిన పాపానికి పశ్చాత్తాపమే పరిహారం అంటారు. అలాంటి వాణ్ణి ఆ దేవుడే క్షమిస్తాడు. నాలాంటి అధోగతి అతను మళ్ళీ ఏ ఇల్లాలకి కలిగించుకుంటా ఉంటే అదే 10,000. మా బ్రతుకులు ఏమైనా పర్వాలేదు. అమ్మా, నా కట్టంలో ప్రాణం ఉండగా నీకేనట్టు రానేనమ్మా. ఈ బిడ్డ కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. నీ పక్కనే ఒక ఆశ్రమం ఉంది, అది నడుపుతున్న వారు దేవుడు లాంటి మహారూపం. అక్కడ నీకే పాట అమ్మ, నేను తీసుకువెళ్తాను. నా మాట నమ్ముతాను రామ్మా.
మూడు రోజుల నుంచి జ్వరం బాబు. అవును బాబు, చూడండి ఎలా ఒళ్ళు కలిపోతుంది. పని చేయలేని వాడు ఇక్కడ ఎందుకు రావాలి? పొట్ట గడవ కబుర్లు కాదు కావాల్సింది, నాకు కావాల్సింది పని. అతను పని నేను చేస్తాను. మరి నీ పని ఎవరు చేస్తారు? రెండు పనులు నేనే చేస్తాను. సరే, నాకు కావాల్సింది పని. లేవేది లే బాబు. పద కూలి పని చేస్తున్నావా? వద్దు తమ్ముడు, పద మా ఇంటికి వెళ్దాం. మీ సాయం నాకు అక్కర్లేదు. రామయ్య నాకంతా చెప్పాడు తమ్ముడు. దుర్మార్గుడు తాత ఇంత పని చేశారా? ఆ ముసలివాణ్ణి ఏం చేసినా పాపలేదు. అమ్మయ్య నన్ను ఏమన్నా పడతా? తాతయ్య ఒక్క మాట అంటే మాత్రం నేను ఊరుకోను. అంతేగాని నా మాట వినవన్నమాట. అమ్మయ్య నన్ను గురించి మీరు ఎక్కడా చెప్పద్దు, చెప్తే మళ్ళీ మీ ముఖం నేను చూడదు. వెళ్ళండి. అంతేనా తమ్ముడు? ఏమండి? చేసేది గుమస్తా పని అన్నారు, చేతి నిండా ఈ బొబ్బలు ఏమిటండి? ఒక పేద కూలి జ్వరంతో బాధపడుతూ పని చేయలేకపోతుంటే అతని పని నేను చేశాను. చేసి ఆ డబ్బులు ఆ పేదవాని చేతుల్లో పోసి మీ చేతి నిండా బొబ్బలు తెచ్చుకున్నారన్నమాట. తప్పంటావా? గొప్పేలేండి. ఓ పసివాడికి ముద్దలు పెడతావా? ముద్దల వరకు నోరు తెరవండి. మై లవ్లీ గ్రాండ్ పా, ఐ హావ్ కమ్. నేను వచ్చాను. నేను ఇచ్చి తెలికినా నీకు అందలేదా? మామయ్య నేను అన్నమాటలని నీకు చెప్పుంటాడు, దాంతో నీకు కోపం వచ్చి ఉంటుంది. డోంట్ బి సిల్లీ గ్రాండ్ పా. నీకు మంచి విషయం చెప్పి నీ ఆశీస్సులు అందుకుందామని వచ్చాను. నేనేదో చిన్నవాణ్ణి, ఎన్ని చెప్పినా నీ మనస్సు కరగలేదన్నమాట. సరే, జరిగిన పొరపాటుకి చంపలు వేసుకుని నీ పాదాలు పట్టుకుని క్షమాపణ చెప్పుకుంటాను. ఎప్పుడెంత దారుణం చేసింది, ఎంత పని చేశావు. మీ తాతయ్యను నీ చేతుల్లో హత్య చేస్తావా? మామయ్య నేను హత్య చేశాను, లేకపోతే రానని పిలిపించి మీ తాతయ్యను నానా మాట్లాడను నువ్వు. ఇప్పుడు హఠాత్తుగా రావడం అర్థమే. మీ తాతయ్యను ఎంత ఘోరంగా హత్య చేశావు. హత్య చేస్తే ఆస్తి దక్కుతుందని నీ వాడే ఆటకు అడ్డురాలే కదా మామయ్య. ఆస్తి మీద ఆశ కొద్ది తాతయ్యను చంపే దుస్థితికి దిగుతారని నువ్వు కూడా నమ్ముతావా మామయ్య? ఆదురాశ నాకుంటే ఆనాడు ఆస్తి పాస్తుంది వదిలిపెట్టి కట్టుబట్టంతో నేను ఎందుకు వెళ్ళిపోతాను మామయ్య? ఎందుకు వెళ్ళిపోతాను? నువ్వు ఎప్పుడే చేసి ఉండకపోవచ్చు, మరెవరు చేసి ఉంటారంటావు మామయ్య? అర్థమైంది, అర్థమైంది చిన్నబాబు. మామయ్య మామయ్యపై కట్టగట్టిన మీ అందరి ఈ పని చేసి ఉంటారు మామయ్య. ప్రతి క్షణం మామయ్యను చంపుతానని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అదే మాట తాతయ్య నోట ఎన్నోసార్లు నువ్వు విన్నావు, నేను విన్నాను. అతను చూసి ఒంటరిగా ఉన్న మామయ్యను హత్య చేశాడు.
లేకపోతే ఇదంతా నీ మీద వస్తుంది, నేను చూసుకుంటా. నా మాట నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయా. ఏమిటమ్మా ఇలా చేశా? నేనే పాపం అడగనమ్మా. అమ్మా వాడు ఎద్దులటమ్మా తెచ్చి కట్టాడు, నీకోసం రుచిదేవతనే కొని తెచ్చి కట్టాడు కదమ్మా. ఈ పెద్దతనంలో మన ధర్మారావుకి ఎంత కష్టం వచ్చింది. కొడుకు ఆతీరు పోనీ కూతుర్ని చూసైనా సంతోషంగా ఉన్నాడు కదా అనుకుంటే ఈ పాడిదేవుడికి దయలేదు. సుఖంగా ఉండేవాళ్ళని చూసి వారో లేడు. రాతకప్పుడే మూరేళ్ళు నిండా. ఒకసారి వెళ్ళొద్దామమ్మా. అలాగే. ఈ లెక్క కాస్త ఉన్నాయన? ఏ లెక్క? అదే ఈ 13 రోజుల తాలూకు జమా ఖర్చు. ఇంకెందుకండి నాకు ఈ లెక్క చూపిస్తా? ఈ లెక్కలు రాజాకు చూపించమంటున్నారు, చూపించరా? ఎవడో రాజాకు చూపించమన్న గాడిద మీ బియ్యం కూడా. ఓ అంతవరకు వచ్చిందా? అందుకే తమతో చిత్తగిద్దామని. ఏముంటావు కొత్త పద్ధతి? గోపికి చూపించు. గోపికి చూపించానండి, కానీ మీకు చూపించమన్నాడు. నాకు చూపించుకున్నాడా? అవును. ఏ రాధ పోయినప్పటి నుంచి ఈ ఇంటికి తనకు బంధం తెగిపోయిందట. బంధం తెగిపోయిందా? పిల్లలు కూడా తీసుకువెళ్ళాడు. భార్య చనిపోగానే బంధం తెగిపోయిందన్నావే, ఇప్పుడు ఏ బంధంతో ఆ పిల్లని నిన్ను నాన్న అని పిలిచింది? ఏ బంధంతో ఆ పిల్లని ఇక్కడ నువ్వు తీసుకొచ్చావు? బంధం తెగిపోయిందట బంధం, అంత తేలిగ్గా తెగిపోయే బంధం అదే బంధం రా నాయనది. పద పద ఇంటి పద. పిల్లనిచ్చిన మామగారిని కాబట్టి నా మాట కాదని దోషించావు. ఇదే నీ కన్న తండ్రి అంటే కాదనగలవా? నీ కన్న పెట్టే కష్టాలు ఉంటే చూస్తూ ఊరుకోగలవా? అది ఏమిటండి అంత మాట అనుకుంటా? నా కన్న తండ్రి కన్నా మీరే ఎక్కువ అనుకున్నా. ఆ గౌరవంతో మీరు రమ్మనగానే మీ ఇంటికి వచ్చాను, ఇక్కడే ఉండిపోయాను. మీ మాట కాదనాలని కాదు, నేను రాధను మర్చిపోలేకపోతున్నాను. రాధ నాకంటే నీకెక్కువ? 5 ఏళ్ల పరిచయం ఉందో లేదో నువ్వే ఇంత బాధపడిపోతున్నావే. తల్లి లేని పిల్లని 5 ఏళ్ళ నుంచి పెంచి పెద్దదాన్ని చేశానే నేనెంత బాధపడాలి? మేము మమతను తప్పుకోలే, గుండె రాయి చేసుకోలే. పోయిన వాళ్ళ కోసం మనము పోతాం, మనిషిగా మనకు మాత్రం బాధ్యత లేవు. పోనీ పోనీ, నీకు పెళ్ళం అక్కర్లేదు, నాకు కూతురు అక్కర్లేదు, కానీ పసిపిల్లకు ఒక తల్లి కావాలిగా. అది అమ్మ అమ్మ అని కలవరిస్తుంది, దాన్ని చూసేనా నీ గుండె కరగట్లేదు? తల్లి మీద బెంగతో ఏమన్నా అయిపోతే ఏమైనా సరే ఈ పిల్ల కోసం నువ్వు పెళ్ళాడక తప్పదు. నేను పెళ్ళాడితే వచ్చే పిల్ల పాపకు తల్లి లేని లోటు తీరుస్తుందని ఏమిటి నమ్మకం? నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వు పెళ్ళాడిపోయేది మామూలు ఆడపిల్ల కాదు, ఒక దేవత, త్యాగమూర్తి. మన కోసం లక్ష్మి నిన్ను పెళ్ళాడానికి అంగీకరించి ఇంట్లో రాధలేని లోటు లక్ష్మి తీరు. నా మాట కాదనక నాయన. మామ దేవుడున్నాడో లేడో నాకు తెలియదు, మీరే నాకు దేవుడు, మీ మాటే నాకు తెలుసు.